डबल రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డోనేట్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘన నివాళులు చేయడం జరిగింది. మరి ఈరోజు 1859లో మరి ఏదైతే యుద్ధాలు జరిగినప్పుడు క్షతగాత్రులై ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో మరి ఆ సందర్భంలో ఎందరో క్షతగాత్రుల్ని కాపాడడానికి ఆయన చేసిన ప్రయత్నం అంత ఇంత కాదు. అప్పుడు తీసుకున్న నిర్ణయానికి మరి ఏదైతే రక్తం అవసరం కాబట్టి మరి రక్తం ఉంటే ప్రాణాలు నిలుపుతాయని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఆయన ఐఆర్సిఎస్ ఐసిఆర్సిఎస్ అని చెప్పేసి రెండు స్థాపించడం జరిగింది. దీనికి గవర్నర్ గారు జిల్లా కలెక్టర్ గారు బాధ్యులు, మేము కూడా బాధ్యులతో పాటు మరి ఎన్నో సామాజిక కార్యక్రమాలకు రక్తదానం కానీ పలు సామాజిక కార్యక్రమాలు పెద్దపీట వేస్తూనే మరి ఈ లాక్డౌన్ తరుణంలో పోయిన సంవత్సరం కూడా మరి ఏదైతే కాలినడకలో వెళ్ళినా వలస జీవులకు కానివ్వండి, మరి ఏదైతే నిరుపేదలకు మరి రేషన్ కార్డు లేని వాళ్ళకి కానీ మరి కలెక్టర్ ఆదేశాల మేరకు గవర్నర్ ఆదేశాల మేరకు మరి నిత్యావసర పంపిలు ఎన్నో సామాజిక కార్యక్రమాలు మరి ఈ రెడ్ క్రాస్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ లాక్డౌన్లో కూడా మరి రెడ్ క్రాస్ ఒక నిర్ణయానికి వచ్చి మరి మరిన్ని కార్యక్రమాలకు ఏదైతే ప్రజల్లో అవగాహన కల్పించడానికి కానీ శానిటర్లు కానీ మాస్కులు కానీ దీంతో ప్రభుత్వం మాకు ఏ కార్యక్రమాలు ఇచ్చినా కానీ రెడ్ క్రాస్ ద్వారా మరి స్వచ్ఛంద కార్యక్రమాలకు మమ్మురమైపోతున్నాం. ఈ నేపథ్యంలో మేము కోరేది ఏంటంటే మరి ఎవరైనా కానీ స్వచ్ఛందంగా మరి ఈ పౌర సమాజాన్ని కోరేది ఏంటంటే మరి పెద్దల్ని కోరేది ఏంటంటే మరి రెడ్ క్రాస్ ద్వారా మరింత సామాజిక కార్యక్రమాలు చేయడానికి సభ్యత్వం తీసుకొని మరిన్ని సామాజిక కార్యక్రమాలకు పెద్దపీట వేయాల్సిందిగా కోరడమేనండి.